భద్రం బి కేర్ఫుల్ బ్రదరు బట్టతలకు విగ్గే బెటరు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక భారీ వర్షాలతో ఏపీ రాజధాని అమరావతి నీట మునిగింది మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో చెరువు ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో వరద ప్రధాన రహదారిపైకి వెళ్తోంది దీంతో అధికారులు గండి నీటిని పొలాల్లోకి వదులుతున్నారు ఏలూరు జిల్లా నూచివేడిలో పెద్ద చెరువుకు గండిపడింది భారీ వర్షాల కారణంగా పెద్ద చెరువుకు గండిపడంతో దుర్గమ్మ గుడి కాలనీ అంతా నీట మునిగింది భారీగా వరద పోటెత్తడంతో యాభై ఇళ్లు ముంపులో చిక్కుకున్నాయి ఇళ్లలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజధాని ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయింది ప్రస్తుతం మనం మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో ఉన్న ఎర్రపాలెంలో కనుక చూస్తే కనుక చూడొచ్చు మనం పెద్ద ఎత్తున ఉన్నటువంటి చెరువు ఎప్పుడు చూసినా సరే పూర్తిగా ఎండిపోయి కనిపించేటటువంటి చెరువు పూర్తిగా ఇప్పుడు నీటితో నిండిపోయింది అంతేకాదు చెరువు పొంగి పక్కన ఉన్నటువంటి పొలాల్లోకి రోడ్ల మీద కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఎరబాలెం శివారు ప్రాంతం అంతా కూడా నీట మునిగేటువంటి ప్రమాదం పొంచి ఉంది ఈ నేపథ్యంలో చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వారంతా కూడా ఇల్లు ఖాళీ అంతవరకు పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇదే విధమైన వర్షం కనుక కురిస్తే ఈ రాత్రి కూడా ఇట్లాగే వర్షం కనుక పడితే కనుక ఖచ్చితంగా చుట్టుపక్కల ఈ చెరువు చుట్టూతో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అర్ధరాత్రి నుంచి ఇప్పటివరకు కను చూస్తే దాదాపు పన్నెండు పదమూడు గంటల పాటు కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా చెరువు పొంగి రోడ్డు మీదకు వస్తుంది ఇదే రోడ్డు మీద నుంచి ఇటు హైకోర్టుకు కానీ లేదంటే సెక్రటరేట్కి వెళ్ళేటువంటి అధికారులు అంతా కూడా ఇదే రోడ్డు మీద నుంచి వెళ్లాల్సి ఉంటుంది అలాంటి రోడ్డు పూర్తిగా ఇప్పుడు ఈ చెరువు నిండిపోయి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం అధికారులు ఇక్కడ చెరువుకి ఒక గండి కొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు మనం విజువల్లో చూడవచ్చు చెరువు ఇప్పటికే పొంగి రోడ్డు మీదకి వచ్చిన నేపథ్యంలో నీటిని ఇతర పొలాల్లోకి పంపించేందుకు గండి కొడుతున్నటువంటి విజువల్ కూడా మనం చూడవచ్చు ఇక్కడ ఎందుకంటే ఈ నీటిని కనుక బయటికి పొలాల్లో కానీ పంపించకపోతే ఇటు ఆ ఎరబాలెం గ్రామంలో మొత్తం అంతా కూడా ముప్పున గురే ప్రమాదం పొంచి ఉంది నేపథ్యంలోనే నీటిని బయటికి పంపించేందుకు చెరువుకి గండి కొడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఇది కాకుండా ఇప్పటివరకు కనుక ఎరబాలెం గ్రామం మొత్తం ప్రధాన రోడ్డు అంతా కూడా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు ఎందుకంటే రోడ్డు మొత్తం ఈ కొండవీటి వాగు సంబంధించినటువంటి మలుపులు ఇటువైపు ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కొండవీటి వాగు ఎక్కడెక్కడ పూర్తి చేసిన నేపథ్యంలో ఈ ఎటుపడితే అటు ఎక్కడ పొలం కనిపిస్తే అటువైపు కొండవీటి వాగు సంబంధించినటువంటి వరద అంతా కూడా వచ్చి చేరుతుంది నేపథ్యంలోనే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో శివారు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి సాక్షి టీవీ ఎరబాలెం ఎడతెరిపి లేని వర్షాలు రాజధాని ప్రాంతంలోని రైతుల్ని నిలువునా ముంచాయి రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద నీరు నిలపడంతో అనేక గ్రామాల్లో పంట పొలాలు నీటి మునిగాయి అరటి మునగ వంటి తోటలతో పాటుగా కూరగాయల తోటలకు భారీగా నష్టం వాటిల్లింది చేతికి అంది ఉంచిన పంట నీటి పాలవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు రాజధాని ఏరియాల్లో వందలాది ఎకరాల్లో పొలాలు ముంపుకు సంబంధించి భరిత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజధాని ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయింది ప్రస్తుతం మనం కృష్ణాయపాలెం సమీపంలో ఉన్నాం ఇక్కడ చూస్తే కనుక ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వం భూములు తీసుకున్నటువంటి ప్రాంతంలో ఇప్పటికీ కొంతమంది రైతులు సాగు చేసుకున్నారు మనం చూస్తుంటే కనుక ఒక అరటి తోట పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఈ ఒక అరటి తోటే కాదు దీని పక్కన ఉన్నటువంటి అనేక తోటలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితుంది ఇక్కడ సహజంగా ఉద్యానవన పంటలు ఎక్కువగా సాగు అవుతుంటాయి ఈ ప్రాంతం అంతా కూడా ఇటు అరటితో పాటు అనేక రకాల కూరగాయలు సాగు అవుతుంటాయి దాదాపు తొంభై రకాల కూరగాయలు మొత్తం ఇక్కడ సాగు అవుతాయి అటు ఉద్యానవన పంటలు కానీ కూరగాయలు కానీ మొత్తం కలిపి తొంభై రకాల పైగా ఇక్కడ సాగు అవుతాయి అనేది ఈ ప్రాంత రైతులు కూడా చెప్తుంటారు అత్యంత నాణ్యమైనటువంటి భూమి అయిన నేపథ్యంలో ఇక్కడ ఏ పంట అయినా సరే అత్యద్భుతంగా పండుతుంది మంచి దిగుబడులు వచ్చేటువంటి ప్రాంతం సో అలాంటి ప్రాంతంలో ఇప్పుడు భారీ వర్షాల కారణంగా నీట మునిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇదంతా కూడా అరటి తోట కాపు దశలో ఉన్నటువంటి సమయం ఇలాంటి సమయంలో ఇప్పుడు భారీగా వరద నీరు వచ్చి చేరిన నేపథ్యంలో ఇదంతా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు ఎంత దూరం వరకు చూసినా సరే ఆ ప్రాంతం అంతా కూడా అరటి తోటలు కానీ ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతంలో త్వరలో కంద ఇతర పంటలు వేయటం కోసం రెడీ చేసినటువంటి పొలం ఇదంతా ఈ ఈ పొలం అంతా కూడా ఒక చెరువును తలపించేలాగా కనిపిస్తుంది ఈ మొత్తం అంతా కూడా దాదాపు అరటితో పాటు అనేక రకాలు కంద కానీ ఇతర కరివేపాకు తోటలు కానీ అనేక రకాల పంటలు ఇక్కడ అవుతుంటాయి సో ఇవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది పక్కనే ఉన్నటువంటి మంగళగిరి కొండలను కూడా మనం చూస్తున్నాం మేఘాలు ఎంతగా ఇక్కడ చుట్టుముట్టాయనే చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో క్లౌడ్ బారెస్ట్ అనేది ఆ తరహాలో రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఎర్రపాలెం నుంచి ఇటు కృష్ణాపాలెం ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతంలో నీట మునిగినటువంటి పొలాలను మనం చూస్తున్నాం ఇక్కడ ఇప్పటివరకు రైతులు సాగు చేసుకున్నటువంటి వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగిన నేపథ్యంలో రైతులు కూడా తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఈ ప్రాంతంలో ఈ ఒక్క అరటే కాదు మునగ తోట కానీ లేదంటే జామ తోటలు ఇతర కూరగాయల తోటలు అన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి రాజధానిలో ఉంది ఈ నేపథ్యంలో ముఖ్యంగా కొండవీటు వాగు ఎఫెక్ట్ చాలా తీవ్రంగా కనిపిస్తుంది దాన్ని నీటిని మరలించేందుకు అనేక చోట్ల దాన్ని పూర్తిగా ఆ కాలం అంతా కూడా కట్టలో వేసిన నేపథ్యంలో అదంతా కూడా తెగి అనే చోట నుంచి పొలాల్లోకి వస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంటే ఒకవైపు కృష్ణాపాలెం సమీపంలో ఉన్నటువంటి ఎర్రబాలెం సమీపంలో ఉన్న చెరువు కూడా నీట మునిగి పరి చెరువులో ఉన్నటువంటి నీరు రోడ్డు మీదకి వచ్చింది అక్కడి నుంచి గండి కొట్టి ఇతర పొలాల్లోకి తరలిచ్చేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం సో మొత్తంగా అయితే రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా రైతులు సాగు చేసుకున్నటువంటి ల్యాండ్ పోలింగ్ కింద ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు కూడా ఇప్పటికీ సాగు చేసుకున్నటువంటి ప్రాంతంలో అంతా కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ వర్షాలు ఇంతటితో ఆగితే కొత్త గొప్ప రైతులు చిన్న చిన్న నష్టాల నుంచి బయటపడతారు లేదంటే తీవ్రమైన ఎఫెక్ట్ అయితే వారికి పడే అవకాశం అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి సాక్షి టీవీ కృష్ణాయ